Hi friends, welcome to Neo Unsung Facts. ఈ రోజు మన టాపిక్ టాప్ 10 మోస్ట్ డేంజరస్ జాబ్స్. మనలో చాలామంది మనం చేసే వర్క్ చాలా కష్టపడి చేస్తున్నాం అని అనుకుంటారు, కానీ వీళ్ళు చేసే జాబ్స్ని చూస్తే అమ్మో అని అంటారు. అందులో నెంబర్ 1 టవర్ క్లైంబింగ్. ఇది ఒక డేంజరస్ జాబ్, ఎందుకంటే ఎవరూ లేని ప్రదేశంకి వెళ్ళి దాదాపు 1500 ఉన్న టవర్ మీదకి హెవీ టూల్ని మోస్తూ వెళ్ళాలి. టవర్ పైకి వెళ్ళి వర్క్ చేయటం అంటే అంత ఈజీ కాదు, కానీ వీళ్ళు టవర్లో ఏ ప్రాబ్లం వచ్చినా వెళ్ళి సాల్వ్ చేస్తారు. నెంబర్ 2 ఎలక్ట్రిక్ పవర్ లైన్ ఇన్స్టాలర్. ఏదైనా ఎత్తైన ప్లేస్లో పనిచేయాలంటే చాలా కష్టం, అటువంటిది ఒక ఎత్తైన పోల్ మీద పనిచేయటం అంటే నార్మల్ విషయమేం కాదు. హ్యూమన్స్కి 15 volts కరెంట్ పాస్ అయితేనే చనిపోతారు, కానీ వీళ్ళు 1000 volts పాస్ అయ్యే ఎలక్ట్రిక్ లైన్స్ మీద వర్కర్స్ వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెట్టి పనిచేస్తారు. ఎందుకంటే అంత హైట్లో వర్క్ చేసేటప్పుడు పడిపోయినా లేదా కరెంట్ షాక్ కొట్టినా ప్రాణాలు పోవటం ఖాయం. నెంబర్ 3 స్కై స్క్రాపర్ విండోస్ క్లీనింగ్. ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్స్ మీద ఒక తాడు సహాయంతో వేలాడుతూ ఆ బిల్డింగ్ యొక్క విండోస్ని క్లీన్ చేస్తుంటారు. ఈ జాబ్ చాలా కష్టం, ఎందుకంటే ఒక్కొక్కసారి వర్షాలు పడవచ్చు లేదా బలమైన గాలి రావచ్చు. ఏదేమైనా తాడుల మీద వేలాడుతూ జాబ్ చేయటం అంటే చాలా కష్టం. ప్రతి సంవత్సరం చాలామంది ఈ వర్క్ చేస్తూ ప్రాణాలు విడుస్తున్నారు. నెంబర్ 4 అండర్ వాటర్ వెల్డర్స్. జనరల్గా ఎలక్ట్రిసిటీ, వాటర్ ఈ రెండు మిక్స్ అవ్వవు, కానీ అండర్ వాటర్ వెల్డర్స్కి ఈ జాబ్ కష్టతరమనే చెప్పాలి. ఈ ఎంప్లాయీస్ పైప్లైన్స్, షిప్స్, డ్యామ్స్ ఎక్సెట్రా రిపేర్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో చాలా డేంజర్స్ని ఎదుర్కొంటారు. హై ప్రెషర్ వాటర్ ఫ్లో ఉన్న ఏరియాస్లో కూడా వీళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. US సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ప్రతి సంవత్సరం 40% ఆఫ్ వెల్డర్స్ ప్రాణాలు విడుస్తున్నారు. నెంబర్ 5 రూఫర్స్. ఎత్తైన బిల్డింగ్స్, హౌసెస్ పై భాగం మీద నడుస్తూ మెటల్తో కూడిన షింగిల్స్తో రూఫ్ని కవర్ చేస్తూ ఉంటారు. రూఫ్ని రిపేర్ చేయటం, రీప్లేస్ చేయటం చేస్తుంటారు. ఇది చాలా టఫ్ జాబ్ అనే చెప్పాలి. అంత ఎత్తులో ఉండి రూఫ్ని కవర్ చేయటం అంటే చిన్న విషయమేం కాదు, చాలా పెద్ద రిస్క్. BLS ప్రకారం 2016 సంవత్సరంలో 100 మంది వర్కర్స్ ఇలా రూఫింగ్ చేస్తూ కింద పడి మరణించారు. నెంబర్ 6 ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ అండ్ ఫ్లైట్ ఇంజనీర్స్. ఈ జాబ్ చాలా రిస్కీ జాబ్. ఒక పైలట్ ఫ్లైట్ని మూవ్ చేసే ముందు వెదర్ అసెస్మెంట్స్ని ఫాలో అయ్యి ప్రీ ఫ్లైట్ చెక్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ పోస్ట్ ఫ్లైట్ రిపోర్ట్స్ని చూసుకుంటారు. ప్యాసింజర్స్ని సేఫ్గా ల్యాండ్ చేయాలి అంటే కోపైలట్తో కలిసి వర్క్ చేస్తూ నావిగేషన్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చూసుకుంటూ తీసుకెళ్ళాలి. ఇది సాధారణమైన కార్, బైక్ నడిపినట్టు కాదు. ఆకాశంలో అంత ఎత్తున ఫ్లైట్ని రన్ చేయటం అంటే ఎంతో సాహసంతో కూడిన పని. ఏదైనా కొంచెం తేడా వచ్చినా తన ప్రాణాలు, ప్యాసింజర్స్ ప్రాణాలు రిస్క్లో పడినట్టే. నెంబర్ 7 ఫార్మర్స్. మనం కావాల్సిన ఫుడ్ ఈరోజు తింటున్నాము అని అంటే అది ఒక రైతు కష్టమనే చెప్పాలి. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఏ భూమికి ఏ సీడ్ వేయాలి అని తెలుసుకుని ఎండలో వానలో కష్టపడుతూ పనిచేసేవారే రైతు. ఇందులో ఒక్కొక్కసారి లాభం వస్తుంది, ఒక్కొక్కసారి నష్టము వస్తుంది. అన్నింటికీ తట్టుకొని నిలబడి నేల తల్లిని నమ్ముకొని బ్రతుకుతారు. కొంతమంది నష్టాన్ని భరించలేక ప్రాణాలు తీసుకుంటారు కూడా. ఫార్మర్ అంటే ఫామ్ ఓనర్ అని అర్థం. పంటల్ని పండిస్తూ హ్యూమన్స్కి, యానిమల్స్కి ఫుడ్ అందిస్తూ ఒక డేంజరస్ జాబ్ చేస్తున్నారనే చెప్పాలి. నెంబర్ 8 స్టంట్ మెన్ అండ్ స్టంట్ ఉమెన్. ఈ జాబ్ పూర్తిగా రిస్క్తో కూడి ఉంటుంది. క్రేజీ స్టంట్స్ చేస్తూ యాక్టర్స్తో చేపిస్తూ రిస్క్ తీసుకుంటారు. ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి హైట్స్ నుండి జంప్ చేయటం, వెహికల్స్ని క్రాష్ చేయటం, ఫైట్స్లో రియల్ వెపన్స్ని యూజ్ చేయటం వంటివి చేస్తుంటారు. అలా చేసి చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్ళే. ఒక స్క్రీన్ ర్యాండ్ రివ్యూ ప్రకారం 15 సార్లు ఒక స్టంట్ మెన్ అండ్ ఉమెన్ ఇంజురీ అవుతున్నారు. నెంబర్ 9 లాగింగ్ వర్కర్స్. వీళ్ళు ఫారెస్ట్లో ఎక్కువ వర్క్ చేస్తారు. హెవీ మెషినరీస్తో ట్రీస్ని కట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో చాలామంది ఫిజికల్గా డ్యామేజ్ అవుతున్నారు. అమెరికాలో మోస్ట్ డేంజరస్ జాబ్ అంటే ఫస్ట్ ప్లేస్ ఈ లాగింగ్దే. ఎత్తైన ప్లేసెస్కి వెళ్ళి ట్రీస్ని కట్ చేయాలి అంటే అందరూ చేయలేని పని, కొంతమంది మాత్రమే చేయగలరు. నెంబర్ 10 అండర్ గ్రౌండ్ మైనింగ్ మెషిన్ ఆపరేటర్స్. మైనింగ్ అంటే కోల్, ఓర్, ఆయిల్, పెట్రోల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మైనింగ్ మెషిన్ ఆపరేటర్స్ పనిచేస్తారు. హెవీ మెషినరీస్తో డ్రిల్లింగ్ చేస్తూ కంటిన్యూస్ మైనింగ్ చేయాలి, గంటల తరబడి కూర్చోవాలి కూడా. ఇందులో రిమోట్ కంట్రోల్ మైనింగ్ ఆపరేటర్స్ కూడా ఉంటాయి. ఈ ప్రాసెస్లో చాలామంది ఇంజూర్ అవుతున్నారు. ఇది కూడా రిస్క్తో కూడుకున్న జాబ్ అనే చెప్పాలి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.